శ్రీ వెంపటి కామేశ్వరరావు గారి వినిపించే కథల శ్రోతలకి నమస్కారం. నా పేరు సత్యవోలు పార్థసారథి. నేను సింగరేణిలో పనిచేసి రిటైర్ అయ్యాను. టైంపాస్ కోసం సరదాగా భార్యాభర్తల మధ్య నిత్య జీవితంలో జరిగే సంభాషణలు, సంఘటనలు కొంచెం హాస్యం జోడించి కథల రూపంలో వ్రాస్తూ ఉంటాను. నా ఫేస్బుక్ గోడ మీద కూడా అంటిస్తూ ఉంటాను. ఇప్పుడు వికే గారు చదివే కథ కూడా అలాంటిదే. చాలా రోజులైంది, సరదాగా దెబ్బలాడుకుందామా అని మొగుడిని అడుగుతుంది ఆ ఇల్లాలు. ఇదేమి కోరికే బాబు నీకు అని తలపట్టుకుంటాడు ఆ పతిదేవుడు. సరదాగానే కదా అంటుంది ఆవిడ. ఆ సరదా దెబ్బలాటలు ఏమిటో మీరే వినండి. ఆదర్శ దాంపత్యం అన్నాక అప్పుడప్పుడు దెబ్బలాడుకోవాలి. అసలు దెబ్బలాటలు అరుచుకోవడాలో లేకపోతే అది ఆదర్శ దాంపత్యమే కాదు అని నా ఉద్దేశం. దెబ్బలాడుకోవాలి, మళ్ళీ కలిసిపోవాలి. తర్వాత మన ఇళ్లల్లో జరిగే సంఘటనలు, మనకు ఎదురయ్యే సంభాషణలే నా కథలకు స్ఫూర్తి. ఈ కథ కూడా ఆదరిస్తారు కదా. సెలవు, నమస్తే. వినిపించే కథలు ఇవి, వినిపించే కథలు, వినిపించే కథలు ఇవి, వినిపించే కథలు. వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు, వినిపించే కథలు ఇవి, వినిపించే కథలు, వినిపించే కథలు ఇవి, వినిపించే కథలు. నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈరోజు నేను వినిపించే 103వ కథ వికే 103, యాండి దెబ్బలాడుకుందామా. టైటిల్ వింటూనే మీకు తెలిసిపోయింది కదూ, ఇది రచయిత విశ్రాంత సింగరేణి ఉద్యోగి శ్రీ సత్యవోలు పార్థసారథి గారి కథ అని అన్నట్లు వారి ముందుమాట విన్నారుగా. వారి కరివేపాఖ్యానం, అమలాపురం అత్తగారు హైదరాబాద్ కబుర్లు, ఉప్మా జిందాబాద్, ఫోన్ పోయింది, సతీ సమేతంగా సాయంత్రం నడక, పెళ్లి చూపులు, సంత కబుర్లు, ఈ కథలు మీరు విని ఆనందించారు కదా. అయితే ఇక్కడ ఒక మాట, ఈ కథను వినిపించడంలో నాతో సహకరించి గాత్రధారణ చేసిన చిరంజీవి సౌభాగ్యవతి భమిడిపాటి శరత్ జ్యోత్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, ఆశీస్సులు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వార్తల శ్రోతలకు ఆమె గొంతు చిరపరిచితమే. అంతేకాదు, దాసుభాషితం శ్రోతలు ఆమె చదివిన ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవల అనైతికాన్ని ఎలా మర్చిపోగలరు? ఆవిడ స్వరం అంత పరిచితం. ఇక కథలోకి వెడదాం. ఏమండి దెబ్బలాడుకుందామా. చాలా రోజులైంది, సరదాగా దెబ్బలాడుకుందావా? నీకేం పిచ్చా, ఎవరైనా మగుణ్ణి నగలడుగుతారు లేదా చీరలు అడుగుతారు, నువ్వేంటే బాబు దెబ్బలాడుకుందామా అని అడుగుతున్నావు? వాటికి మిమ్మల్ని అడగాల ఏమిటి? మీ డెబిట్ కార్డు లేదా నా దగ్గర. అయినా నిజంగా దెబ్బలాడుకుంటావా ఏమిటి? సరదాగానే కదా. ఇదేం సరదా, నా మొహంలా ఉంది. అయితే బాగానే ఉంటుంది మీ మొహంలాగే. ఎప్పుడో పెళ్ళైన కొత్తల్లో నిజంగా దెబ్బలాడుకున్నావు, జ్ఞాపకం ఉందా? ఎందుకు లేదు, నేను తాగకపోయినా తాగానని గోల గోల చేసావు. మరి తాగుడు పార్టీకి వెళ్తే గొడవ చేయను. అదిగో మళ్ళా అదే మాట, నేనేం తాగలేదు. ఆ మాటకొస్తే నేను సోడా కూడా తాగలేదు తెలుసా? ఆ ఎవరు చూశారు నేను రాలేదుగా పార్టీకి? నువ్వు అలా అన్నావనే ఆ పార్టీ ఇచ్చిన బెండప్పారావునే పిలిచి ఆ మాట చెప్పించాను కదా. సన్నగా రివట్లా ఉండి అటో ఇటో బెండైపోతూ ఉండేవాళ్ళండి, అందుకే ఆ పేరు వచ్చింది. పిల్లికి ఎలక సాక్షన్లాగా చెబితే చెప్పాడు గాని అన్నయ్య గారు అటు ఇటు ఊగుతూ ఎంత బాగా చెప్పారండి, చేతులు కట్టుకుని. ఇప్పటికీ చెవిలో శ్రవణానందకరంగా వినపడుతోంది. తల్లి, మీ ఆయన రాముడు మంచి బాలుడు లాంటివాడు, మందు మేం తాగాము, మీ ఆయన కుండలో నీళ్లు మాత్రమే తాగాడు, మేం బిర్యానీ తింటే మీ ఆయన తోటకూర పప్పు తిన్నాడు. ఎరక్కపోయి మీ ఆయన్ని పార్టీకి పిలిచాము, ఇహ చచ్చినా పిలవు, ఇహ మమ్మల్ని మీ ఆయన్ని క్షమించు తల్లి అంటూ బ్రహ్మానందలాగా ఎంత బాగా లెంపలేసుకున్నాడో.
నీకు బాగానే ఉంటుంది, తర్వాత ఆఫీసులో నన్ను ఎలా బనాయించేవారో తెలుసా, ఆఖరికి సమోసా టీ పార్టీ అయినా సరే పోయి మీ ఆవిడ పర్మిషన్ తీసుకురాపో అని తోలేసేవారు అన్నాను ఉక్రోషంగా. మీకు కోపం వచ్చిన సంగతి కూడా జ్ఞాపకం చేసుకోండి. అంత సులభంగా మర్చిపోయేదా అది? ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఉండి 4 రోజులు వరుసగా లేటుగా వస్తే మా బాస్కి ఫోన్ చేసి మా ఆయన్ని ఇంటికి పంపుతావా లేదా అని కడిగేస్తావా అన్నా. ఇంకా ఆయన మంచోడు మనోడు కనుక సరిపోయింది, లేకపోతే శంకరగిరి మాన్యాలు చూపించేవాడు. లేకపోతే ఒక రోజు లేట్ అయింది అంటే అర్థం ఉంది. రోజు రాత్రి 11 గంటల వరకునా ఆఫీసులో? ఫైనల్ అకౌంట్స్ టైంలో అంతే. ఎవరికైనా బ్యాలెన్స్ షీట్ బయటి వచ్చే వరకు అలాగే ఉంటుంది పని. బీఎస్సీ చదివిన వాళ్ళకేం తెలుసు అకౌంట్స్ గురించి అంటూ దెప్పి పొడిచా, అవకాశం దొరికింది కదా అని. అబ్బో, మీరు ఒక్కళ్ళే చేస్తున్నారు అకౌంట్స్? అయితే మటుకు అలా ఫోన్ చేసేయటమేనా? మా బాస్ ఇంకా ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడే? మీ ఆవిడది గుంటూరా బాబు, కొత్త అవకాయ ఘాటులా వాయించింది అని అడిగాడు. దానికి నేను, అవును సార్, భలే కనిపెట్టారే, ఎంతైనా తెలివైన వారు, అందుకే మీరు అక్కడున్నారు మేము ఇక్కడున్నాం అంటూ ఆయన కోపం తగ్గించే కాకా మాటలు 4 వదిలాను. నువ్వా నోట్లో నాలుక లేనోడివి, అయినా పర్దు తెలియక అడుగుతాను, మీ గోదావరి జిల్లాలో అమ్మాయిలే దొరకనట్టు అంత దూరం ఎందుకు పోయావయ్యా, ఎలా బతుకుతావో ఏమిటో అని తెగ బాధపడిపోయాడు. మేము వెళ్ళలేదండి, మరి వాళ్ళే వచ్చి అడిగారండి అంటూ నీళ్లు నమిలాను. నా మొహం, ఎక్కడైనా ఆడపిల్ల వైపు వాళ్లే వచ్చి అడుగుతారు. నువ్వు ఇలా ఫ్లో మధ్యలో అడ్డంగా వస్తే మర్చిపోతాను, నన్ను చెప్పని. కాసేపటికి ఆయన తేరుకుని గ్లాసు నీళ్లు తాగి మా ఆఫీస్ డ్రైవర్ని పిలిచి, ఈసారిని వీళ్ళ ఆవిడ చేతికి అప్పగించి ఓ కాగితం మీద సంతకం తీసుకురా అంటూ కారెక్కించి మరీ పంపాడు. తలెత్తుకోలేకపోయాను ఆఫీసులో, పరువు తీసావు అందరి ముందు. డ్రైవర్ కూడా కారు నడుపుతున్నంతసేపు ఒకటే ముసిమూసి నవ్వు. అయితే అయింది, మర్నాటి నుంచి 5:30 కొట్టగానే టంచనగా ఇంటికి వచ్చేవారుగా చక్కగా. రాక చస్తానా, మా బాసు 5 గంట కొట్టగానే నా సీటు దగ్గరకు వచ్చి 5:30 దాటాక నేను ఆఫీసులో కనపడితే ఛార్జ్ షీట్ ఇచ్చి సస్పెండ్ చేస్తా అనేవాడు. సెక్యూరిటీని పిలిచి 5:30 కాగానే నన్ను బయటకు తోసి గేటు వేసేయమనేవాడు. ఆ భయానికి వచ్చేవాణ్ణి. తర్వాత కోపంలో 1 రోజులు మాట్లాడలేదు నాతో. అందుకే మరి చాన్నాళ్ళయింది కదా, మళ్ళీ అలా అలకనట్టిద్దాం సరదాగా. కాదనకండి, ఇదెక్కడి గోలే, అయినా ఇప్పుడు బాగుండదేమో, కొడుకు కోడలు మనవల ముందర కొట్టుకోవటం. మీరు మరీను జుట్లు జుట్లు పట్టుకుని కొట్టుకుంటావా ఏమిటి? కోపాలు వచ్చాక 2-3 రోజులు మాట్లాడుకొని చూడండి. అలాగా సరదాగా 2-3 రోజులు డైరెక్ట్గా మాట్లాడుకోకుండా ఉందాం. గోడ మీద, డోర్ మీద, బల్లి మీద, పిల్లి మీద పెట్టి పిలుచుకుందాం, సరేనా? అయితే ఒక షరతు, నా అన్నపానాదులకు భంగం రాకూడదు. అసలే భోజన ప్రియుణ్ణేమో, నా జాగ్రత్తలోనే ఉన్నాను. అయ్యో, అన్నీ మామూలే, డైరెక్ట్గా మాట్లాడుకో, అలక నటిస్తాం, అంతే తేడా. ఇవేమి సరదానే బాబు, నిన్న ఏం తిన్నావో ఏమిటో, ఆ తిండేది నా పైచ్యం చేసింది ఏమిటో, సరే తప్పుతుందా? పైచ్యం లేదు, కీర్త్యం లేదు, ఇదో సరదా ఆట. తెల్లారగానే నిన్నటి ఒప్పందం మర్చిపోయి, కాఫీ ఇస్తావా అన్నాను. టేబుల్ మీద అని ఆవిడంటే జ్ఞానోదయం కలిగి గ్లాస్ తెచ్చుకుని కాఫీ తాగాను. అలవాటైన ప్రాణం ఊరుకుంటుందా వంటింట్లోకి వెళ్ళి, ఏం కూరో అన్నాను జనాంతికంగా. తరిగిన బీరకాయ తొక్కు చూపెట్టింది చేతిలోని గరిటెతో. మరి టిఫిను? నా తిండి కూర నాది. హోటల్లో కిచెన్లో వంటవాడి కొట్టినట్టు పెనం మీద గరిటెతో 2 సార్లు కొట్టింది. ఓహో దోశ, మరి చట్నీ ఏమిటో? తీసిన కొబ్బరి పీచు చూపెట్టింది. కొబ్బరి పచ్చడి శాబాస్, బాగుంది. అయితే 2 ఆనియన్ మినప రోస్ట్ అని పాతకాలం హోటల్లో చెవిలో పెన్సిల్ పెట్టుకున్న సర్వరు అరిచినట్టు అరిచి వచ్చి సోఫాలో కూర్చున్నా. ఇంతలో మనవడు వచ్చి పక్కనే కూర్చుని టీవీ చుట్టం మొదలెట్టాడు. వాణ్ణి పిలిచి, టిఫిన్ రెడీ అని మీ తాతకు చెప్పు. అది విన్న నేను పోయి ప్లేట్ తెచ్చుకుని తినడం మొదలెట్టి, దోశ ఇంకొంచెం రోస్ట్గా కావాలని చెప్పరా బామ్మకి
అలాగే ఉల్లిపాయలు కూడా ఇంకా దట్టించమని చెప్పు అన్నాను. వీడు బామ్మ అనగానే వెనబడింది. మావాడు నాకేసి బామ్మకేసి ఒకసారి చూసి బుర్రగొక్కుంటూ బయటికి పోయాడు ఆడుకోవడానికి. ఈ లోపల మా ఆవిడికి ఫోను. 10 నిమిషాలు మాట్లాడి గబగబా నా దగ్గరకు వచ్చి, మా అక్క బావగారు వస్తున్నారట ఇప్పుడు భోజనానికి. మా అక్కకి అదే వంకాయ కూర ఇష్టం, పోయి వంకాయలు కొనుక్కురండి లంచ్కి. ఏమైంది ఇంత సడన్గా అన్నాను ఆటలో భాగంగా గోడకేసి తిరిగి. వాళ్ళ కాలనీలో అర్ధరాత్రి నుంచి కరెంట్ లేదుట, సాయంకాలం వరకు రాదుట. అప్పుడు కూడా రాకపోతే రాత్రి ఇక్కడికే ఉంటారట. బయలుదేరండి బయలుదేరండి, ఇదిగో సంచి. మరి నిన్న ఏదో అలకపానపులెక్కే సరదా ఆట ఆడదామన్నావు అన్నాను వ్యంగ్యంగా. దొరక్క దొరక్క ఛాన్స్ దొరికిందిగా మరి. మహాప్రభో, ఆదిలో హంసపాదం అంటే ఇదే ఆట. మళ్లీ వారానికి వాయిదాలేండి, ముందు పోయి కూరలు తెండి. పోని వాళ్ళకు కూడా ఈ ఆట గురించి చెప్పి అడ్జస్ట్ అవ్వమని చెప్దాం, నచ్చితే వాళ్ళు కూడా ఆడుకుంటారు ఇంటికెళ్ళాక. ఇంకా సాగ తీశాను. ఇంకా నయం, మా అక్క 4 ముట్టికాయలు ముడుతుంది మొగుడుతో ఈ ఆటలో పరాచికాలు ఏమిటే అని. అమ్మయ్యా నా పాలిట, పార్వతీ పరమేశ్వరులా వస్తున్నారు మీ అక్క బావ, లేకపోతే ఇదేం సరదా ఆట నా ప్రాణానికి అనుకుని లొట్టలేసుకుంటూ బజార్కి బయలుదేరా. మరి అతిథులు వస్తున్నారుగా, మృష్టాన్న భోజనం ఉంటుందిగా మధ్యాహ్నం. ఏమండి దెబ్బలాడకుందామా? కథ విన్నారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నా వినిపించే కథలు వీకే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారుగా, నమస్తే. వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు.